సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసెదా సాగిల పడి నమస్కారము చేసెదా నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసెదా సాగిల పడి నమస్కారము చేసెదా రాజుల మొదటి గ్రంథం 6:13 జాగ్రత్తగా చదువుదాం. నా జనుడైన ఇశ్రాయేలును విడిచిపెట్టక నేను వారి మధ్యలో నివాసము చేసేదను. ఆయన చెప్పే విలువైన ఘనమైన మాట ఏమిటంటే, నా ప్రజలను నేను విడిచిపెట్టకుండా నేను వారి మధ్యలో నివసిస్తాను అంటూ తన మనసులోని కోరికను బహుతేటగా వివరంగా చెప్పడం జరిగింది. ఇందులో దేవుని ప్రేమ కనపడుతుంది, మన పట్ల ఆయన సంకల్పం కూడా కనపడుతుంది. వారిని నేను విడిచిపెట్టను, మనం ఎరిగినంత వరకు ఈ లోకంలో ఎవరు వదిలినా ఎవరు విడిచినా విడవకుండా ఉండే ఒక ఆయన ఉన్నాడు, ఆయనే మన ఆరాధ్యదాయమైన దేవుడు. ఆ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, ఇశ్రాయేలుడైన మిమ్మల్ని నేను విడవను, విడిచిపెట్టాక. మనిషిని దేవుడు ఎందుకు విడిచిపెట్టడం లేదు అంటే, నిన్ను అతిగా ప్రేమిస్తున్నాడు, ఆయన నీ పట్ల సంకల్పించిన సంకల్పమంతా నెరవేర్చడానికి గాను విడిచిపెట్టకుండా నీతో నడవడం మొదలు పెడుతున్నాడు. ఆయన మన పట్ల సంకల్పాన్ని ఏమి సంకల్పించాడో కొన్ని విషయాలు చెబుతాను, కొంచెం జాగ్రత్తగా వినండి. నేను విడిచిపెట్టగా వారి మధ్యలో ఉంటాను అంటున్నాడే, ఎందుకో పై వాక్యం చదువుదాం. 12వ వాక్యం, ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయవిధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చెప్పిన మాట నీ పక్షమున స్థిరపరిచేదను. అక్కడ ఒక చక్కని మాట రాయబడింది, చేసిన వాగ్దానమును నీ పక్షాన నేను స్థిరపరుస్తాను. ఇప్పుడు నేను ఒక మాట చెబుతాను, దేవుడు అట నరుడికి ఒక మాట ఇచ్చాడట, వాగ్దానం చేశాడు. బైబిల్లో అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, ఇస్సాకునికి దేవుడు వాగ్దానం చేశాడు, యాకోబుకు కూడా వాగ్దానం చేశాడు, నువ్వు పడుకున్న స్థలం నీకు ఇస్తాను అని. దావీదికి వాగ్దానం చేశాడు. మన దేవుడు ఎవరంటే వాగ్దానం చేసే దేవుడు. ఆ వాగ్దానం చేశాక ఆయన వాగ్దానం నెరవేర్చేంత వరకు నిద్రపోడట, అది గొప్ప విషయం. వాగ్దానం నెరవేర్చేంత వరకు నువ్వు చెయ్యదుచుకుని వెళ్ళిపోవాలి తప్ప ఆయన మాత్రం వదలడు. ఇక్కడ ఏమంటాడు తెలుసా, వారిని విడిచిపెట్టను, ఎందుకు విడిచిపెట్టను, నేను అబ్రహాంతో మాట ఇచ్చానుగా, ఇస్సాకుతో మాట ఇచ్చానుగా, యాకోబుకు మాట ఇచ్చానుగా, దావీదుకు మాట ఇచ్చానుగా, మీ పితరులందరికీ నేను మాట ఇచ్చాను, నేను ఎవరినో తెలుసా, మాట తప్పని దేవుడను అంటూ ఇక్కడ ఒక మాట రాశాడు. నేను నిన్ను విడవకుండా నీ తండ్రికి చేసిన వాగ్దానం నెరవేర్చబడాలంటే నువ్వు రెండు పనులు చేయాలి. అక్కడ చదువుతాను వినండి, ఈ మందిరము నువ్వు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయవిధులను అనుసరించి నడుచుకొనాలి. నీకు న్యాయవిధులు ఇచ్చా, ఇది న్యాయం ఇది అన్యాయం, ఇది చెయ్యి
ఈ ఆజ్ఞ ఇస్తున్నాను గైకోను అని, ఇది కట్టడగా నియమించా అని కొన్ని ఇచ్చాను కదా, అవి నీవు నెరవేరుస్తే నిన్ను విడిచిపెట్టను, నీ పిల్లల్ని విడిచిపెట్టను, నీ దేశాన్ని విడిచిపెట్టను, నీ రాజ్యాన్ని విడిచిపెట్టను. నేను మీ మధ్యలో నివసించాలి అనుకుంటే నా కట్టడల దగ్గరికి రా, నా న్యాయ విధుల దగ్గరికి రా, నా ఆజ్ఞల దగ్గరకు రా. మూడు మజిలీలు పెట్టాడు అక్కడ. మొదటి అనుభవం ఆయన కట్టడ. మీరు బైబిల్ ఎక్కడైనా చూడండి, కట్టడ, ఇది ఇస్రాయేలులకు కట్టడ అన్నాడు. కొన్ని వచనాలు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఇస్రాయేలు బయలుదేరి వచ్చేటప్పుడంట గొర్రెపిల్ల రక్తాన్ని వధించి ద్వారబంధాల మీద మూసి ఆ తర్వాత ఆ మాంసాన్ని కాల్చుకు తిన్నాక బయటకు వచ్చారు. అప్పుడేమన్నాడు తెలుసా, మీరు పాలు తినడు దేశంలోకి వెళ్ళినాక ఈ పస్కా అనే కార్యక్రమం జరిగించడానికి అది మీకు కట్టడగా ఉండాలి, తప్పనిసరిగా అది చెయ్యాలి. దేవుని కట్టడ అంటే గొర్రెపిల్ల రక్తం ద్వారబంధాలు మీసిన రోజున, మీరు లోపలికి వెళ్ళి మాంసం తిన్న రోజున, ఊరంతా మగపిల్లలు చచ్చిపోతే మీరంతా కాపాడబడ్డారుగా. ఆ గొర్రెపిల్ల రక్తం మీకు కట్టడగా ఉండాలి, జ్ఞాపకం ఉండాలి. ఇంకో మాట కూడా చెబుతాను. ఆయన ఏమన్నాడు తెలుసా, మీరు అరణ్యంలో తిరగండి, అక్కడక్కడికి వెళ్ళి ఒలివ చెట్లు ఎక్కడుంటాయో చూసి అక్కడ పండ్లను అరణ్యంలో ఏరుకొని వచ్చి దాన్ని దంచి నూనె తీసి కల్తీ లేని నూనె తీసుకొచ్చి నా యాజకులకు ఇవ్వండి, వాళ్ళు ఈ దీపాలు వెలిగిస్తారు, ఇది మీకు నిత్యమైన కట్టడ. ఇలా బైబిల్లో కొన్ని కట్టడలు నియమించాడు. దేవుడు నన్ను విడిచిపెట్టకూడదు అనుకున్నా, నిన్ను విడిచిపెట్టకూడదు అనుకున్నా, నీ వ్యాపారాన్ని, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను విడిచిపెట్టకుండా ఉండాలి అనుకుంటే సలోమానుకు చెప్పిన మాటే నీకు చెబుతున్నాడు. నా కట్టడలు గైకొని, ఏదైతే ఇది కట్టడ అన్నాడో దానికి మనం లోబడాలి. మరి గొర్రెపిల్ల రక్తపాన వాళ్ళు కడుగబడ్డామా? దీపాలు వెలిగించడానికి ఒలివ చెట్ల చుట్టూ తిరిగి ఒలివ పండ్లు తెచ్చి దంచి నీవే వచ్చమైన తైలం తీసుకొచ్చి ఇవ్వాలి, ఇది ప్రజలకు నిత్యమైన కట్టడ అని లేవియా కణవులు అన్నాడు. మరి ఇలాంటి కట్టడలు మనం చేయకుండా ఆయన అలాగే చెబుతాడలే, నేనెక్కడ దీపంలోకి నూనె తెస్తా, నేనెక్కడ తిరుగుతా, నేనెక్కడ ఏరుకొస్తా అంటూ నీ పయనం సాగకూడదు. ఓ మాట చెబుతాను, బాగా ఆలకించండి. అరణ్యంలో మన్నా ఇచ్చాడు, తిన్నావు కదా, తర్వాత బండలో నీళ్లు ఇచ్చారు, తాగావు కదా. అయ్యా ఎండ అంటే మేఘం ఇచ్చాడుగా, అరణ్యంలో మేఘం ఇచ్చాడు, అరణ్యంలో ఆహారం ఇచ్చాడు, అరణ్యంలో బండలో ఓట ఇచ్చాడు, అరణ్యంలో జయమిచ్చాడు, అరణ్యంలో తెగులు ఆపాడు, ఎర్ర సముద్రంలోని 6 నెలలు నడిపించాడు, ఇన్ని చేశాడే. అన్ని చేసిన దేవునికి నువ్వు అరణ్యంలో సంచరించి ఒలివ పండ్లు తెచ్చి దంచి దీపాలు వెలిగించలేవు అంటే దీపాలు వెలిగించే బాధ్యత నీకు అప్పగించాడు. మీరు ఎవరికి వాళ్ళు ఆలోచించండి, మన జీవితంలో ఇప్పటి వరకు దేవుడు ఎన్ని ఇచ్చాడు మనకి. అరణ్యం అని ఈ లోకంలో ఎంత మేలు తిన్నాక ఆయన దీపాలు వెలిగించే నూనెందుకు తేలేకపోతున్నావు? అంటే ఈరోజు నీ పరిచర్య ఎవరి ద్వారా కొనసాగాలి, ఈ పరిచర్య ఎంతకు వెలగాలి అనుకుంటే అరణ్యములో అన్నీ తిన్నవాళ్ళు ప్రభు కొరకు బ్రతికే వాళ్ళయ్యుందురగాక. తినడానికి పనికి వచ్చాం కానీ దేవుని కొరకు ప్రయాసపడటానికి పనికి రాలేదా? దండం పెడి చెబుతున్నాను సహోదరులారా, మనకింత కాలం కృప చూపి కుటుంబానికి మేఘం సమస్త ఈవిలిచ్చిన దేవుని సన్నిధిలో మనం కష్టపడి దేవుని కట్టడనబడిన ఈ దీపాలను వెలిగించేందుకు మన సమయం, మన ఆరోగ్యం, మన డబ్బు, మన ఓపిక ప్రభు కొరకు ఖర్చు చేయబడునగాక. రెండవది గొర్రెపిల్ల రక్తం ఉంది కదా, ఇదే కదా నా ప్రాణాన్ని కాపాడింది. విశ్వాస జీవితంలో ఎప్పుడు యేసుక్రీస్తు రక్తం విలువ తెలియాలి, దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆ విజయానికి స్తుతి చెల్లించాలి. యేసు రక్తమే జయమని పాట మన పెద్దలు ఊరికే నిర్వహించలేదుగా, అది నీకు గుర్తుండాలి. అయ్యా ఈ రక్తమేగా నన్ను కడిగింది, ఇక మీదట ఈ కట్టడకు తగ్గట్టుగానే గొర్రెపిల్ల రక్తపు నీడలోనే ఉంటాము. అందరూ ఆమేన్ అంటారా? అంటే మనం ఎక్కడ ఉండాలో తెలుసా, గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన రక్షణానుభవంలో ఉండాలి, ప్రార్థనా జీవితంలో ఉండాలి, పరిశుద్ధమైన జీవితంలో ఉండాలి. గొర్రెపిల్ల రక్తం పరిశుద్ధపరిచింది, గొర్రెపిల్ల రక్తం మరణాన్ని తప్పించింది, గొర్రెపిల్ల రక్తం అందరికీ కీడు జరిగినా మనకు మేలు చేసింది, గొర్రెపిల్ల రక్తం జీవగ్రంథంలో మన పేరు రాసేట్టుగా చేసింది, ఐగుప్తుల నుంచి విడుదల చేసింది. ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా కలిగిన రక్షణలో మనం ఉండాలిగా, ప్రార్థనలో ఉండాలిగా, పరిశుద్ధతలో ఉండాలిగా, దేవుని కొరకు బ్రతకడమని ఆయన పవిత్రమైన వేర్పాటు జీవితంలో బ్రతకాలిగా. ఇది నీకు కట్టడ. ఇశ్రాయేలులారా, నేను మిమ్మల్ని విడిచిపెట్టను,
ఇదిగో ఈ మాటలు వెంటనే ప్రియ దేవుని కుటుంబాలారా, నేను మిమ్మల్ని విడిచిపెట్టను. దేవుడు విడిచిపెట్టకుండా నీతో ఉండి నీ మధ్యలో నివసించి నిన్ను ఆశీర్వదించి దేవుని వాగ్దానాన్ని నీ సొంతం చెయ్యాలి అనుకుంటే కట్టడ కొరకు కట్టుబడి జీవించదువగాక. రెండో మాట అక్కడ రాశాడు, న్యాయ విధులు. న్యాయ విధులు ఎక్కడున్నాయి తెలుసా? పరిశుద్ధ గ్రంథమే. వాక్యానుసారంగా నడిస్తే నీకు యథార్థత తెలుస్తుంది. వాక్యానుసారంగా నడిస్తే దేవుని నీతి న్యాయం నీకు అర్థమవుతుంది. దేవుని వాక్యానుసారంగా నడిస్తే పరలోక చట్టం నీకు అర్థమవుతుంది. మరి ఈ రోజున పరలోక న్యాయ చట్టం ఉంటుందిగా, ఈ న్యాయ చట్టం ప్రకారం న్యాయ విధులను గైకొని ఈ లోకంలో ఉన్న చట్టానికి న్యాయానికి మనం కట్టుబడి బతుకుతున్నాగా, మరి పరలోక న్యాయం మనకు తెలియాలిగా. పరలోక న్యాయం ఎట్లా ఉంటుంది? పరలోక న్యాయం ఎలా ఉంటుందంటే, ఎవడైనా వచ్చి నీ అంగీని తీసుకొని వెళ్ళిపోతే నువ్వు కూడా నీ అంగీ వాళ్ళకి ఇచ్చే రెండో అంగీ. ఒకవేళ మైలు రమ్మంటే వాళ్ళతో రెండో మైలు వరకు వెళ్ళు. ఎవరైనా ఈ చెంప కొడితే మళ్ళా చెంప అప్పగించు. అది పరలోక న్యాయం. మరి ఈ రోజున నీ శత్రువులను ప్రేమించు. ఒకవేళ నీ శత్రువు కంటబడితే వాని ఆకలిగా ఉంటే భోజనం పెట్టు అని అన్నాడు. ఇది పరలోక న్యాయం. వ్యక్తిగత జీవిత అనుభవాలలో మనం చదివే ముందు యేసును చూడాలి. యేసును చూస్తే యేసు ప్రభు అక్కడ నిలబడ్డాడండి. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు బ్యాగు మోసాడు అతను. ధనాగారం అంతా అందులోనే ఉంది. ఆ తర్వాత యేసు అవసరాలు కానీ శిష్యుల అవసరాలు తీర్చాడు. కానీ ఒక రోజున వచ్చి యేసు ప్రభు నమ్ముకుని ఆ సంగతి తెలియకుండా వచ్చి దొంగ ముద్దు పెట్టబోయాడు. ముద్దు పెడుతున్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? చెలికాడా, నువ్వు చేయాల్సిందంతా చెయ్యి అన్నాడు. యేసు ప్రభు తెలుసు బేరం అయిపోయింది, నాణాలు ఇచ్చేశారు, నన్ను ముద్దు పెట్టుకున్నా ఇడుచుకుపోతారు, నన్ను చంపుతారు, ఇదంతా ఇతరే చేశాడని తెలిసినాక ఏమన్నాడు తెలుసా? చెలికాడా. మీరు బాగా ఆలకించండి. మన న్యాయం కంటే మన దేవుని న్యాయ విధులే మనకు ముఖ్యమైనవి. ఇంకో మాట చెబుతాను. పౌలట సౌలుగా ఉన్నప్పుడు గుర్రం మీద తిరిగి అందరిని చంపుతూ వచ్చాడు. భక్తులందరినీ రక్తం పిండించేశాడు, సంఘాన్ని చల్లా చెదిరి చేశాడు. ఒకరోజున గుర్రం మీద వెళుతుంటే దేవుడు మాట్లాడి పడవేసి కళ్ళు మూసి కళ్ళు తెరిపించి గుడ్డోనిగా ఇంట్లో కూర్చోబెట్టాడు. అననియా అనే ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి దేవుడు అంటాడు కదా, పలానా తిన్నని వీధిలో సౌలనే అతను ఉన్నాడు, కళ్ళు మూతబడ్డాయి, నేను మాట్లాడాను, నువ్వు వెళ్ళు అతను ప్రార్థన చేయి అన్నాడు. వెంటనే ఇతరేమన్నాడు తెలుసా? అతను ఎవరో తెలుసయ్యా నీకు? సంఘాన్ని గెలిపిన వాడు, భయంకరంగా రక్తపాతం చేసిన వాడు. అతను ఎవరో తెలుసా? పసిపిల్లను చంపినవాడు. అయినా నేను చెబుతున్నాను వెళ్ళు. అప్పుడు ఈ దైవజనుడు అంటే ప్రార్థనాపరుడు దేవుని న్యాయం ఎరిగినవాడు, దేవుని న్యాయం ఎరిగినవాడు మారు మాట్లాడకుండా వెళ్ళాడు. వెళ్ళాక ఏమన్నా తెలుసా? సౌలా సహోదరుడా, ఎవరతను? కత్తి తీసి నిన్నటిదాకా చంపినవాడేగా, భయంకరంగా మనుషులను హతమార్చిన వాడేగా. సౌలా సహోదరుడా, దేవుని న్యాయాన్ని ప్రకారం నడిచేవాడని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు? మరి ఈ రోజున ఆయన కట్టలు గుర్తున్నాయా? ఆయన న్యాయాలు గుర్తున్నాయా? ఆయన ఆజ్ఞలు ఉన్నాయి. ఇవి కూడా ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు మనం విరిగిందేగా. ఆయన ఆజ్ఞలు ఏమిటో తెలుసా? మూర్ఖులైన వారికి వేరై పవిత్రంగా జీవించు. ఆయన ఆజ్ఞలు ఏమిటో తెలుసా? మీరు యెరూషలేము నుంచి వెళ్లకుండా ఆ మేడగదిలో కనిపెట్టి ప్రార్థన చెయ్యండి, నేను వేరొక ఆదరణకర్తను పంపిస్తాను, ఆత్మ వస్తాడు. ఆయన ఆజ్ఞ ఏమిటో తెలుసా? బూదిగంతాలకు వెళ్ళండి, సాక్ష్యాలు చెప్పండి. మరి ఈరోజు ఆయన ఆజ్ఞలు నెరవేరుస్తున్నామా? ఆయన న్యాయవిధుల ప్రకారం నిలుస్తున్నామా? ఆయన కట్టలను గైకుంటున్నామా? ఈ 3 పనులు మీరు చెయ్యగలిగితే ఆకాశమందున్న దేవుడు అంటాడు, ఈ 3 నెరవేర్చిన సలోమోనైనా, ఈ 3 నెరవేర్చిన ఇశ్రాయేలునైనా, ఈ 3 నెరవేర్చిన ఈ సంఘమైనా, ఈ 3 నెరవేర్చిన ఏ విశ్వాసినైనా నేను విడిచిపెట్టక, వారిని నేను విడిచిపెట్టక వారి మధ్యలో నివసిస్తాను. దేవునికి ఏ మహిమ కలుగునేగాక. ఇంతకాలం నీ ఇంటికి వచ్చి ఎవరెవరు నివసించారో నాకు అనవసరం. నా ప్రాణప్రియుడిని యేసును బట్టి నేను చెప్పగలిగిన మాట, సజీవుడును సమర్థుడును, సరిపోయిన వాడును, కార్యాలు చేయగలిగిన వాడును, ప్రాణం పెట్టగలిగిన వాడు, శవానికి జీవం ఇవ్వగలిగిన వాడు, సముద్రాలు ఆరబెట్టగలిగిన వాడు, అరిచేతిలో దాచగలిగిన వాడు, జీవాన్ని ఇవ్వగలిగిన వాడు, జీవగ్రంథంలో పేరు రాయగలిగిన వాడు, మరణాన్ని తీర్పును దాటించగలిగిన వాడు, మనకు బదులుగా చనిపోయి తిరిగి లేచిన వాడు ఈ రోజును నీతో నివసించబోతున్నాడు. దేవుడు ఏ వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలను నీ పట్ల నెరవేర్చబడునగాక. 2వ మాట చెబుతా, యెషయా గ్రంథం 57:15 మహాగణుడును మహోన్నతుడును, మహాగణుడును
మహోన్నతుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య పరిశుద్ధుడును నిత్య నివాసైన వాడు ఏలాగున సెలవిచ్చుచున్నాడు. ఏమని చదవండి? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడు. నా నివాసం అక్కడ ఉంది, మహోన్నతమైన నివాసం. అయినను అయినా వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. నేను వచ్చి నివాసం చేస్తున్నాను. ఎక్కడుండేవాడు? ఉన్నత ఆకాశంలో ఉన్నత సింహాసనం మీద ఉండేవాడట. అసలు ఆ మాట ఎంత గొప్పదండి. నిజంగా తలపోసుకున్నప్పుడల్లా మనకు అర్హత ఉందా? మనం సరిపోతామా? కానీ దేవుని ప్రేమ ఎంత ఉన్నతంగా ఉంది. ఈ రోజున నేను విడిచిపెట్టక మీ మధ్యలో నివసిస్తాను అంటున్నాడు. ఆ నివసించే దేవుడు చెప్పిన మాట ఏమిటో తెలుసా? ఎవరి దగ్గరకు వచ్చి నివసిస్తాడు అంత ఘనుడు? ఓ రోజున సలోమోను దేవాలయం కట్టాడు. ఆ దేవుని మేఘం వచ్చి శిఖనే మేఘం సలోమోను మందిరాన్ని కమ్మింది, మహిమ తారాడింది. అక్కడ యాజకులు నిలవలేకపోయారు. ఆ రాత్రి దేవుడు వచ్చి అన్నాడు, సలోమోను నువ్వు కట్టిన ఈ మందిరం నేనే అక్కడ ఉంటానయ్యా. అత్యున్నతమైన సింహాసనం ఉండేవాడిని అయినను అన్నాడు. అంటే అర్థం ఏమిటి? మీ చేతులతో చేసే ఈ మందిరం నేను ఉంటానని కాదు, కానీ నువ్వు కట్టావే అది నాకు నచ్చింది, నీ వినయం ఇదైతే నాకు కనబడుతుంది. కనుక ఆయన ఏమంటాడు తెలుసా? నేను వచ్చి ఉంటాను, నువ్వు కట్టిన కట్టడంలో కాదు, నీ ప్రజల మధ్యలోనూ నీ మధ్యలోనూ నీతో నేను ఉండాలి అనుకుంటే నీకు కొన్ని లక్షణాలు ఉండాలి. ఏమున్నాయో చదవండి. అక్కడ వినయము గలవారు ఎక్కడున్నా, దీన మనసు గలవారు ఎక్కడున్నా నివసించుచున్నాను, నేను అక్కడికి వచ్చి నివాసం చేస్తాను. అంటే వినయము దీన మనసు. అంతటి మహోన్నతుడు నీ దగ్గరకు రావాలంటే నీ కానుకను చూసి రాడు, మన ప్రార్థన చూసి రాడు, మన మందిరాన్ని చూసి సంబరపడి దిగిరాడు. కానీ నీలో వినయం ఉంటే, నీలో విరిగినలిగిన మనసు ఉంటే, నీలో దీనత్వం ఉంటే అంతటి వాడు అయినా సరే నేను అక్కడికి వస్తాను అంటున్నాడు. ఎంత గొప్ప మాట అండి. మరి ఈ రోజున మనల్ని అడిగింది ఏమిటైనా? కానుక అడగలేదుగా, కనకం అడగలేదుగా, దేవాలయం అడగలేదుగా, బలికోరలేదుగా, నీ మనసును అడుగుతావన్నాడు. వినయము కలిగిన జీవితం. ఈరోజున మరలా చెబుతున్నా, దేవుడు మనల్ని కోరుకునేది ఏమిటంటే ఒక విధేయత కలిగిన జీవితం. దేవుణ్ణి మనం దూరం చేసుకునేది అవిధేయత వలన, దేవుణ్ణి దగ్గర చేసుకునేది విధేయత వలన. ఎవరికి వాళ్ళు ఆలోచించండి, ఇన్ని సంవత్సరాలు బ్రతికాను, నేను విధేయుడిగా ఉన్నానా అవిధేయుడిగా ఉన్నానా? నేను దీనుడిగా విరిగి నలిగిన మనసు కలిగిన వాడిగా ఉన్నానా? ఆయన ఆయాసపరిచే మనసు కలిగి ఉన్నానా? దేవుడు అంటున్నాడు, నేను వచ్చి మీ మధ్యలో నివసిస్తాను అంటున్నాడు. మరి ఇంతకాలం దేవుడు నీతో నివసించాడా? ఈ రోజున నివసించుట అనే మాట గొప్పది. ఆయన నీతో నివసించడానికి నీతో నీ ఇంట్లో నీ పక్కన నీ దగ్గర ఉండడం మామూలు విషయం కాదు కదా. నరాలడుతున్న నరుడేమిటి? నజరుడైన యేసు ఎంతటి వాడు? ఆయన వచ్చి ఉంటానంటున్నాడు. నీ దగ్గర దీన మనసు ఉందా? వినయగలిగిన జీవితం ఉందా? విధేయత నీ దగ్గర కనపడుతుందా? మనం ఎంతకాలం భక్తి చేసినా అవిధేయత పెరుగుద్ది, కానీ విధేయత పెరగదు. వినయం అనేది ఎన్నిసార్లు వాక్యం చెప్పినా, చెప్పినోళ్ళకైనా వినోళ్ళకైనా ఇది కొత్తదేం కాదులే, పాత ప్రసంగమేగా, ఈ మాట మనకు తెలిసిందేలే అనుకోవడానికి అలవాటు పడ్డాం తప్ప ఏ రోజైనా ఆయన చెప్పిన మార్గానికి రాగలిగామా? బాగా ఆలకించండి. దేవుడు ఒక మాట చెప్పాడు, నేను అక్కడ ఉండవలసిన వాడినే కానీ మహిమను వదులుకొని దాసుని స్వరూపం ధరించి మీ దగ్గరకు వచ్చానుగా అంటున్నాడు. మరి ఈ రోజున వినం ఏం చేస్తుంది, దీన మనసు ఏం చేస్తుంది అంటే, అబ్రహాం కొడుకుని అన్నాడు, అయ్యా నేను బలిస్తాను రాని, అలా అయితే నేను పడుకుంటాను బలిపీఠం మీద అన్నాడు. విధేయత వినయం కనపడుతూనే ఉందగా. విధేయత తన స్వార్థం చూసుకోదు, విధేయత తను తాను సమర్పించుకుంటుంది. విధేయత అతనెంత నేనెంత నా చదువు ఎంత అతను చదువు ఎంత అని ఆలోచనలోకి వెళ్ళదు. విధేయత నేను నరుల్లాగా పుడతాను, మహిమను వదులుకుంటాను, ఈ లోకం అందరిలాగా కష్టాలు పడతాను, సిలువ శ్రమలో నలగొడితే నలగొట్టబడతాను. ఈ రోజున దేవుడు మన దగ్గర లేకపోవడానికి, దేవుడు మన ఆరాధనలో ఉంటున్నాడా? మన ఆరాధన ఆయనకి ఇంపుగా ఉండాలంటే దీన మనసు కలిగిన వాళ్ళమై ఉండాలిగా, విధేయత కలిగిన వాళ్ళమై, వినయం కలిగిన వాళ్ళమై ఉండాలిగా. ఒక క్షణం ఆగి ఆలకిస్తే అపొస్తలుడైన పౌలు గలతీ సంఘంతో మాట అన్నాడు. గలతీ సంఘస్తులారా, మీ గురించి ఒక మాట నేను చెప్పగలుగుతాను. ఆ సంఘం కోసం బాగా కష్టపడ్డాడు. ప్రసవ వేదన పడిన స్త్రీలాగా సంఘం కొరకు ప్రయాసపడి ఆత్మల్ని కన్నాడు. గలతీ సంఘం ఏర్పడింది.
ఒకరోజు నా సంఘాన్ని గురించి అంటాడు కదా, మీరెవరో నాకు బాగా తెలుసు, మీ ప్రేమేమిటో నాకు బాగా తెలుసు, ఒకవేళ మీలో ఎవరినైనా మీ కన్ను పీకి నాకు ఇవ్వండి అంటే ఎందుకయ్యా ఏం చేసుకుంటావు, కన్ను తేను అవసరమా, నీ కన్ను జడిపోయిందని అడగరు, ఎందుకని అడగకుండా కన్ను తీసి నాకు ఇస్తారని తెలుసు. బైబిల్లో రాసింది ఆ మాట, మీ కన్నులు ఓడబెరికి నాకు ఇస్తారని తెలుసు. అంటే అర్థం ఏమిటో తెలుసా, ఆ సేవకునికి ఆ సంఘానికి ఉన్న ప్రేమ ఐక్యత ఆనందం. ఒక క్షణం ఆగి ఆలకిస్తే మనం కన్నులు పెరికి ఇవ్వగలిగిన అనుభవంలో ఉన్నామా, ఉన్న కన్నులు పీకే వాళ్ళలాగా ఉన్నామా. ఒక క్షణం ఆగి ఆలకిస్తే సేవ పట్ల ఎలా ఉన్నాం, సంఘం పట్ల ఎలా ఉన్నాం, మన తల్లిదండ్రుల పట్ల ఎలా ఉన్నాం, మన కుటుంబీకుల పట్ల ఎలా ఉన్నాం. ఒక క్షణం ఆగి ఆలకిస్తే విధేయత, తను ఎంత నలిగిపోయినా పర్వాలేదు కానీ ఏబు తన జీవితంలో తొందరపడి ఒక మాట మాట్లాడలేదుగా. ఈరోజైనా ఈ మాటలు విన్నాక చేతులు జోడించి చెబుతున్నాను, ప్రభువు నిన్ను విడిచిపెట్టకుండా నీతో ఉండాలి, ప్రభు విడిచిపెట్టకుండా నీ కుటుంబంతో ఉండాలి, ప్రభు విడిచిపెట్టకుండా నీ ఆరాధనలో ఉండాలి, నీ వ్యాపారంలో ఉండాలి. అలా ఉండి తీరాలి అనుకుంటే నీ వ్యక్తిగత జీవితంలో మూడు అనుభవాలు కలిగిన కట్టడ న్యాయ విధులు ఆజ్ఞల ప్రకారం నడవాలి. నువ్వు వినయం కలిగిన దీన మనసు కలిగిన వాడై నిన్ను నీవు తగ్గించుకొని యేసు ప్రభు అర్థమయ్యే రీతిలో చెప్పాడు. ఏమని, మీలో ఎవడు గొప్పవాడై ఉండాలనుకున్నా దాసుడై ఉండాలి అని చెప్పాడు. ఆయన ఏమి నేర్పాడు, శిష్యులకి నాయకుడిగా ఉండడం పక్కన పెట్టాడు, నెమ్మదిగా గిన్నె తీసుకొని నీళ్లు తీసుకొని వాళ్ళ పాదాలు కడగడానికి వెళ్ళాడు. పేతురు వద్దు అన్నాడు, ఒకవేళ నేను కానీ చేసే పని నేను వద్దు అంటే నువ్వు నా రాజ్యంలో ఉండవు అన్నాడు. అన్నాక రెండో మాట అన్నాడు, నేనేం చేస్తున్నాను ఇప్పుడు తెలియదు కానీ నువ్వు రేపు అదే పని చేయాలి. అంటే మన ఎదుటివాని పట్ల మనం ఎంత తగ్గించుకుంటున్నాం, మనం ఎదురువాణ్ణి ఎంత గౌరవించగలుగుతున్నాం, మనం ఎదురువాణి వాళ్ళ ఎంత మనం వినయత చూపగలుగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శుభవేళ మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తి అయిన దేవుడు, నిత్య నివాసి అయిన దేవుడు మీ ఇళ్లలో ఉండాలని కోరుకుంటున్నా, మీ పిల్లల మధ్యలో ఆయన ఉండాలని కోరుకుంటున్నా. దానికి నువ్వు చేయగలిగిందల్లా ఒక్కటే, వినయము కలిగిన వాడిగా నేను జీవితాన్ని అంకితం చేసుకుంటాను. చేతులు జోడించి చెబుతున్నాను సహోదరులారా, ఇక మీదట అంతటి ఘనుడైన వాడు అయినను మీ మధ్యలో నివసించాలి అని ఆయన కోరుకుంటూ ఉండగా వినయం కలిగిన మనసులో అడుగులు వేద్దామా. మరింకో మాట కూడా మీతో చెప్పాలి, ఆయన మన మధ్యలో నివసించాలి అనుకుంటే దీనుడిగా ఉండాలి, నీవు వినయ మనసు కలిగిన వాడవై ఉండాలి, అప్పుడు ఆయన వస్తాడట, నలిగిపోయిన నీ జీవితాన్ని ఉజ్జీవింపజేస్తాడు. దేవునికి ఏ మహిమ కలుగునగాక. నువ్వు ఎంత నలిగిపోతున్నావో నాకు తెలియదు సహోదరి సహోదరులారా, ఏ ఏ విషయాల్లో నలిగిపోతున్నావో, ఆత్మీయంగా నలుగుతున్నావో, కుటుంబ పరంగా నలుగుతున్నావో, ఆర్థికంగా నలుగుతున్నావో, సమాజంలో విలువ లేక నలుగుతున్నావో, 10 మందిలో విలుగైన అనుభవం లేక నలుగుతున్నావో, ప్రజలు నిన్ను నిరాకరించి ఒంటరి చేస్తే నలిగిపోతున్నావు నాకు తెలియదు కానీ నా దేవుడు నీతో ఉండబోతున్నాడు, నిన్ను తప్పక ఉజ్జీవింపజేయబోతున్నాడు, మరలా రగల్చబోతా ఉన్నాడు, మహిమ ప్రకాశించబోతుంది, నీవు గొప్ప ఔన్నత్యాన్ని చూడబోతా ఉన్నావు, నీకు మంచి రోజులు రాబోతా ఉన్నాయి, ఆధ్యాత్మిక కార్యాలు జరుగునగాక. దేవుడు అంటున్నాడు, నేను మీ మధ్యలోకి వచ్చి నివసిస్తాను. కొరింథీ సంఘానికి పౌలు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువు. మనము జీవం కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఎలాగను సెలవిస్తూ నేను వారిలో నివసించి సంచరించును. మన మధ్యలో నివసిస్తాడట, మన మధ్యలో సంచరిస్తాడట. మన వ్యవసాయ వ్యాపారంలోను, ఆత్మీయ నడకలోను, పరుగులోను, పరుగు పందెంలోను, నమ్మకంలోను, యథార్థతలను ప్రతి దానిలో ఆయన సంచరిస్తాడట. బాగానే ఉంది ఆ మాట, కానీ ఆ పైన ఏమంటాడంటే నీకు విగ్రహాలతో ఏం సంబంధం, నీకు చీకటితో ఏం సంబంధం, అప్పాతో నీకేం చుట్టరకో. అంటే అర్థం ఏమిటంటే ఈ సంఘానికి హెచ్చరిక, వీళ్ళు దేవుడు మన మధ్యలో సంచరించాలని చెబుతూ ఉంటాను అంటే సంబరపడుతూ చీకటితోనే వ్యాపారం చేస్తారట, చీకట సంబంధికులతో కలిసి ఉంటారట. నీ పేరు వెలుగు కదా, చీకట సంబంధికులతో నీకేం సంబంధం, నువ్వు దేవాలయం కదా, అదిగో విగ్రహాలతో నీకేం సంబంధం, నువ్వు పరిశుద్ధులవి కదా, ఆ అపవిత్రులతో నీకేం సంబంధం, కడగబడి దేవుని పెట్టావు కదా, ఆ తాగుబోతులతో నీకేం సంబంధం, నువ్వు దేవుని సొత్తుగా మారి కడగబడి రక్షించబడ్డావు కదా, మరలా వ్యభిచారాల సాంగత్యం నీకేం సంబంధం, నువ్వు దేవుని సొత్తువు కదా, మరలా అక్రమ వ్యాపారాలు అక్రమ కార్యక్రమాలు నీకేం సంబంధం. అంటే వీళ్ళ జీవితంలో దేవుడికి బాధ కలుగజేసింది ఏమిటంటే
దేవుని పేరు పెట్టుకొని దేవుడు మన మధ్యలో సంచరించాలనుకుంటూ లోకాన్ని వదులుకోవటంలా, చీకటి మార్గాన్ని వదులుకోవటంలా, విగ్రహాన్ని వదులుకోవటంలా, అపవిత్రతను వదులుకోవటంలా, దాన్ని దీని దయ్య పాత్ర దేవుడు పాత్ర రెండిట్లో నడవాలనుకుంటున్నారు. ఈ రోజున దేవుడు నిన్ను ఎందుకు విడిచిపెడుతున్నాడు? దేవుడు నీ పిల్లల్ని ఎందుకు వదిలిపెడుతున్నాడు? దేవుడు నీ వ్యాపారాన్ని ఎందుకు చేయిబిడుస్తున్నాడు? దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఎందుకు కలుగు చేయలేకపోతున్నాడు? నీవు ఉండవలసిన ఒకరితో లేవు. అది అటు అది కావాలంటున్నావు, ఇది ఇటు కావాలంటున్నావు. అందుకే ఇటేమో దేవుని తనదిలో దేవుని బిడ్డగా కనబడుతున్నావు, లోకానికి వెళ్ళినాక అవన్నీ అవసరమేనండి అంటూ మరలా అక్రమ సంబంధంలోను, అన్యాయంలోను, చీకటిలోను, మోసంలోను, విగ్రహ సంబంధమైన కార్యక్రమాలలోను చీకటితో ఏకమవుతున్నావు కదా. నేను నీ మధ్యలో సంచరిస్తాను, నేను మీ మధ్యలోనే నివసిస్తాను. కనుక ఇక మీదట ఆ సాంగత్యం, ఆ చీకట కార్యం, ఆ విగ్రహ సంబంధమైన కార్యం, అవిశ్వాసాల అనుభవాలు, చీకట బ్రతుకులు నీ నుండి కత్తిరవేయబడునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా కాలయాపన కొరకు ఎక్కడికి రాలేదు. నా ప్రాణప్రియుడైన యేసు అతిగా ప్రేమించి తన రక్తం ద్వారా నిన్ను కొన్నాడు. అతిగా ప్రేమించి ఆ రక్తం ద్వారా నీకు విలువను తెచ్చాడు. ఆ రక్తంలోనే జీవం కలుగ చేశాడు. ఆయన కొరకు ప్రత్యేకంగా బ్రతకడం, ఆయన వాగ్దానాలను మనం పొందేటిగా ఆయన ఆజ్ఞలను నెరవేర్చడం, దీన మనసు కలిగిన వారమై అడుగులు వేయగలిగితే నా దేవుడు ఈరోజు నుంచి మీ మధ్యలో నివసించబోతున్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టాడు. లోకంలో ఉన్న ఏది నీకు విరోధంగా నిలబడదు, ఎవరు నీకు విరోధంగా లేవరు. ఈరోజు ఈ మాటలు విన్నాకైనా ప్రభువా నేను ఇక మీద నువ్వు నాలో నివసించేట్టుగా బ్రతుకుతానయ్యా అని ఒక తీర్మానానికి రాగలిగితే మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడను ప్రేమామడిన ప్రభు వందనాలయ, అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలుల కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. మరొక్కసారి నీ నామ ఘనతను బట్టి స్తుతిస్తున్నా. నిజమేగా ప్రభువా నువ్వు విడిచిపెట్టలేదు గనక ఇస్రాయేల్ ఈనాటికి ఒంటరిగా బయలుదేరిన యాకోబు ప్రపంచాన్ని తల్లకించులు తీసేవారిగా మార్చావయ్యా. ఇస్రాయేలు పేరు వింటేనే భూజనులు గడగడలాడేట్టుగా చేశావు. ఆ రోజున నిప్పులు గుండంలో వేయటం చేతయింది కానీ వారు దేవుడే గొప్పవాడు అనిపించే ఘనకార్యం చేసిన దేవుడు. విశ్వాసులందరూ నీ చేతులకు అప్పగిస్తాను. ఎవరిని విడిచిపెట్టొద్దయ్యా, ఎవరికి దూరంగా ఉండొద్దయ్యా. వారి కుటుంబాల్లో నీవు నివసించాలి. అట్టి తీర్మానంతో అడుగులు వేసిన వారి జీవితంలో ఒక అద్భుతం జరిగించండి. మేము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఉన్నతమైన అనుభవాలతో జీవింపజేసి నడిపించమని అటు ఘనకార్యం మీరు చేయబోతున్నందుకు వందనాలు. పేరు పేరున బిడ్డలను దీవించండి. నీ రాకడ కొరకు సిద్ధపరచండి. పిల్లల భవిష్యత్తు, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యపరంగా ప్రతి విషయంలో మేలుతో నింపి నడిపించి నీ రాకడ కొరకు సిద్ధపరచుమని అటు ఘనకార్యం చేస్తున్నందుకు స్తుతి చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామాన ప్రార్థన చేసి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు వస్తున్నామండి. న్యూస్వీ రోడ్డు, హన్మన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 0865624275, మరి ఒక నెంబర్ 9440777 72.